మొత్తం మీద ఇదే మరి ఇలా ప్రధాన దినపత్రికలలో ఏవి హైలైట్ అయినాయి ఏం కథ భజన పత్రికలు ఎట్లా రాసుకొచ్చినాయి ఏం కథ అనేది మనం చూద్దాం వాస్తవం ఏంది ఏంది ఇక్కడనే తేల్చే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలందరూ అదే పని మీద ఉన్నాడు ఉన్నారు నేను కేసీఆర్ మాట్లాడిన మాటలు వింటే మనకు అర్థమవుతుంది మొత్తం మీద అదే కనబడతా ఉన్నది ఇక రైట్ అవే మనకి ఇలా ప్రధానంగా ఏడవైనా అటు కేసీఆర్ సభ కొన్ని కొన్ని పత్రికలు అయితే కేసీఆర్ సభను హైలైట్ చేయలేకపోయినరు పాపం రాసుకొని రాలేకపోయినరు ఇక వాళ్ళ కడుపు మంట ఆడమైనక కనబడుతుంది మనకు లక్ష కోట్ల ఖర్చు లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదు కేసీఆర్ దోపిడికి కాళేశ్వరం పలి అక్రమాలకు బాధ్యులపై విచారణ చేయిస్తున్నాం అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ నేడు అసెంబ్లీలో సాగినీటిపై శ్వేతపత్రం కేసీఆర్ చెప్పింది ఏటా నూట ఎనభై టీఎంసీలు ఐదేళ్లలో ఎత్తిపోసింది నూట అరవై రెండు టీఎంసీలే కుర్చి పోయినందుకే నల్గొండ సభకు కేసీఆర్ మేడిగడ్డ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి బ్యారేజీ సందర్శన అని చెప్పేసి కుర్చి పోయినందుకే నల్గొండ సభకు కేసీఆర్ అట అట్లానా ఇదేం కాదనో మరి వీళ్ళకే తెలవాలి కేఆర్ఎంబి సంబంధించే కదా మరి కురిషివైన తెల్లారి ఎందుకు పెట్టలేదు కుర్షి కుర్షి కోసమే కేసీఆర్ సభ పెడితే నల్లగొండల మీ ఆలోచన ప్రకారమే ఆహా చెప్తున్నా మీ ఆలోచన ప్రకారమే మరి కురిషిపోయిన ఒక పది రోజులకు కృషిపైన తెల్లారు ఎందుకు సభ పెట్టలేదు కేసీఆర్ కృషి కోసమే అయితే కుర్షి కోసం తపాకులాడే తపన పడే మేధావులు మీరు వాళ్ళు కాదు రాజకీయాలలో గెలుపోటలు గెలుపోటములు సహజమని వాళ్ళు ముంగడికి పోతారు తప్ప కురిచి కోసం పన్నెండు మంది పాకులాడు మీ దాంట్లో ఉంటుంది ఇది కథ మొత్తం మీద ఎంపీ ఎలక్షన్లలోనే చూసుకో రాదు నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలని చెప్పేసి మా కుటుంబ సభ్యులకు టికెట్ కావాలంటే మా భార్యకు టికెట్ కావాలని కొట్లాడట ఎక్కువ మంది అయ్యారు ఇక వాళ్ళందరూ నోళ్ళు మూపి ఇచ్చేదందుకు సోనియా గాంధీ ఒక ఏషం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి సార్ సోనియా గాంధీ లోక్సభ ఎన్నికలకి ఇక్కడ నుంచి పోటీ చేస్తుంది అని చెప్పేసి ఆమె పోటీ చేయదట లోక్సభ ఎన్నికలకి వెళ్ళి ఏడికేలో పోటీ చేస్తుంది అని పోతా పోతా ఉంటే మనకు ముచ్చట తెలుస్తుంది